తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కానీ ఈలోపే రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల ఆ పార్టీలో అసంతృప్తులు రాజేస్తోంది టికెట్ దక్కకపోవడంపై ఆశావాహులు బగ్గుమంటున్నారు మరోవైపు ప్రభుత్వం గడువు పూర్తయ్యే చివరిలో పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం వెనుక కేసీఆర్ వ్యూహం ఏంటి అనే చర్చ బలంగా జరుగుతోంది గులాబీ బాస్ కూడా గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి రెండు స్థానాల్లో పోటీ చేయాలి అనే నిర్ణయం కూడా హాట్ టాపిక్గా మారింది తెలంగాణలో ప్రజెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంటే క్షేత్రస్థాయిలో పార్టీలు అభ్యర్థుల విజయావకాశాలు ఎలా ఉన్నాయి అనే అంశంపై బిగ్ టీవీ డీటెయిల్డ్ ఎక్స్క్లూజివ్ సర్వే చేసింది అందులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి అభ్యర్థుల జయాప జయాలపై ఓటర్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఆ రిపోర్ట్ చూసే ముందు దుబ్బాక నియోజకవర్గంలో రెండు వేల ఇరవై ఉప ఎన్నికల ఫలితాలు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ రిజల్ట్స్ ఓసారి చూద్దాం మెతుకుసీమ మెదక్ జిల్లా ప్రత్యేకతే వేరు ఇక్కడ ఇందిరాగాంధీ ఎంపీగా పోటీ చేయడం విశేషం కరవు ప్రాంతంగా పేరుగాంచిన మెదక్ జిల్లా నుంచి గతంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎంపీగా పోటీ చేశారు యూపీఏలో భాగస్వామిగా చేరి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం ఇక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నారు అయితే ఆయనకి ఈసారి బీఆర్ఎస్ నుంచి దుబ్బాక అసెంబ్లీ టికెట్ దక్కింది మరి రెండు వేల పద్దెనిమిదిలో విజయం సాధించిన సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో రెండు వేల ఇరవైలో ఉప ఎన్నిక అనివార్యమైంది నువ్వా నేనా అన్నట్టు సాగిన లక్షల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు రెండు వేల ఇరవైలో దుబ్బాకలో వచ్చినటువంటి ఉప ఎన్నిక ఫలితాలను ఒకసారి చూద్దాం రఘునందన్ రావు వర్సెస్ సోలిపేట సుజాత రెడ్డి వర్సస్ చెరుకు శ్రీనివాసరెడ్డి అప్పుడు పోటీలో నిలిచారు అప్పుడు బీజేపీకి ముప్పై ఎనిమిది శాతం బీఆర్ఎస్కి ముప్పై ఏడు శాతం కాంగ్రెస్ పార్టీకి పదమూడు శాతం ఓట్లు పోలయ్యాయి ఎందుకంటే దుబ్బాక దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ రావు బీజేపీ నుంచి సోలిపేట సుజాత రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి బరిలో నిలిచారు సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో సానుభూతితో గెలుస్తామని బీఆర్ఎస్ పార్టీ భావించింది అయితే రఘునందన్ రావు విజ్ విజయాన్ని గులాబీ పార్టీ అడ్డుకోలేకపోయింది రఘునందన్ రావుకు ముప్పై ఎనిమిది శాతం ఓటు షేర్తో అరవై మూడు వేలకు పైగా ఓట్లు వచ్చాయి బీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డికి ముప్పై ఏడు శాతంతో అరవై రెండు వేలకు పైగా ఓట్లు పోలిగాయి కాంగ్రెస్ అభ్యర్థి చెరకు రెడ్డికి పదమూడు శాతంతో ఇరవై ఒక్క వేలకు పైగా ఓట్లు దక్కాయి దాదాపు వెయ్యి ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి దుబ్బాకలో విజయం సాధించారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలకి సంబంధించి దుబ్బాక పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి యాభై నాలుగు శాతం కాంగ్రెస్ పార్టీకి పదహారు శాతం భారతీయ జనతా పార్టీకి పద్నాలుగు శాతం ఓట్లు పోలయ్యాయి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేటి రామలింగారెడ్డికి ఎనభై తొమ్మిది వేలకు పైగా ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ అభ్యర్థి ముద్దుల నాగేశ్వరరెడ్డికి ఇరవై ఆరు వేలకు పైగా ఓట్లు పడితే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు జస్ట్ ఇరవై రెండు వేలకు పైగా ఓట్లు పోలిగాయి అరవై రెండు వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట ఘన విజయం సాధించారు ముప్పై ఎనిమిది శాతం ఓట్ షేర్ తేడాతో రామలింగారెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో సునాయాసంగా గెలుపొందారు మరి ఈసారి ఈ నియోజకవర్గం నుంచి పార్టీల వారిగా క్యాండిడేట్కి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు మైనస్లేంటి ముందుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించినంత వరకు ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటో ఒకసారి గమనిద్దాం సో కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్లస్ పాయింట్స్లో ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉండడం ఆయన కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తుంటే నియోజకవర్గంలో యాక్టివ్గా ఉండేటటువంటి నేతగా కూడా ఆయన పేరు సంపాదించుకున్నారు ఇది కూడా ఆయనకు కలిసి వచ్చే అంశం ఇక తోడ్పాటు సేవా కార్యక్రమాలు కూడా కలిసి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మరోవైపు మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన ప్రభావం చూపించగలిగేటటువంటి నాయకుడు మరి కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి మనం పరిశీలిద్దాం సో పార్టీకే ప్రాధాన్యం ఇస్తారు అనేటటువంటి ఒక ముద్ర కూడా ఈయని పేరు ఇది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ సాధారణ ప్రజలను పెద్దగా కలవరు అనేటటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తోంది నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకత కూడా ఈయనకి అంత ఎంతో మైనస్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇది ఈయనకు ఉండేటువంటి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇక ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీలో ఉండేటువంటి వ్యక్తి చెరుకు శ్రీనివాసరెడ్డి సో ఈయనకి సంబంధించినంత వరకు ఉండేటటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో ఒకసారి పరిశీలిస్తే ఉన్నంత వరకు కూడా మోస్ట్లీ పాజిటివ్ అంశాలే సర్వేలు కనిపిస్తున్నాయి ముందుగా చెరుకు ముత్యం రెడ్డి రాజకీయ వారసత్వం వారసుడిగా ఆయనకి చాలా ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో యాక్టివ్గా కూడా ఉండడం కూడా ఈయనకి బాగా అనుకూలించే అంశం అయితే మరో విషయం ఇంటింటికి విస్తృతంగా ఆయన ప్రచారాన్ని కంటిన్యూ చేస్తున్నారు ప్రజల మధ్యనే ఉంటున్నారు ఇది ఆయనకు బాగా కలిసి వచ్చేట అంశం నెక్స్ట్ బీఆర్ఎస్ వైఫల్యాలపై చాలా బలంగా పోరాటం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన గలాన్ని వినిపిస్తున్నారు సో నెక్స్ట్ బీఆర్ఎస్ బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగలడం ఇస్తారు అనేటటువంటి అంశం కూడా ఈయన విషయంలో గ్రౌండ్ సర్వే రిపోర్ట్లో కనిపిస్తోంది ఇక భారతీయ జనతా పార్టీ నుంచి దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీలో ఉండేటటువంటి వ్యక్తి రఘునందన్ రావు ప్రస్తుతం ఈయన ఎమ్మెల్యే కూడా అక్కడ కొనసాగుతున్నారు సో రఘునందన్ రావుకి సంబంధించినంత వరకు కూడా అంశాలను గమనిస్తే ప్రధానంగా ప్లస్ పాయింట్స్లో బీజేపీ నే నేతగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈయన బాగా పరిచేస్తుడు ఇది ఆయనకు బాగా కలిసి వచ్చేటువంటి అంశం మరో విషయం వచ్చే ఎన్నికలకు బీజేపీ నుంచి బలమైనటువంటి అభ్యర్థిగా కూడా ఈయన గుర్తింపురైతే సంపాదించుకునేటువంటి పరిస్థితి ఇది రఘునందన్ రావు వరకు ఉండేటటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఇక దుబ్బాక నియోజకవర్గంలో ఉండే క్యాస్ట్ పాలిటిక్స్ని ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈ నియోజకవర్గంలో ఇరవై మూడు శాతం మంది ముదురాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలుంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఇరవై ఒక్క శాతం యాదవ కమ్యూనిటీ పది శాతం గౌడ తొమ్మిది శాతం రెడ్డి ఏడు శాతం రజకులు ఐదు శాతం ఉంటే పద్మశాలీలు నాలుగు శాతం ఉన్నారు అంటే కులాల వారీగా ఓటు బ్యాంకు విషయానికి వస్తే ఇక్కడ ముదురాజ్ సామాజిక వర్గం జనాభా అధికం ఇరవై మూడు శాతం మంది ముదురాజులుంటే బీఆర్ఎస్కు నలభై శాతం మంది బీజేపీకి ముప్పై శాతం మంది కాంగ్రెస్కు ఇరవై ఐదు శాతం మంది అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో నెక్స్ట్ చెరువుల్లో చేపల పంపకం పథకం వల్ల గులాబీ పార్టీకి బుద్రాజ్ కమ్యూనిటీ కొంత ఎక్కువగా మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది ఇరవై ఒక్క శాతం మంది ఉండే ఎస్సీ జనాభాలో బీఆర్ఎస్కు ముప్పై ఐదు శాతం మంది కాంగ్రెస్కు ముప్పై ఐదు శాతం మంది మద్దతు ఇస్తుంటే బీజేపీకి ఇరవై శాతం మంది సపోర్ట్ చేస్తున్నారు దళిత బంధు ఇంప్లిమెంటేషన్ వైఫల్యం వల్ల దళితులు క్రమంగా అధికార పార్టీకి దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఇక పది శాతం మంది ఉన్న యాదవులు విషయానికి వస్తే బీఆర్ఎస్కి ముప్పై ఐదు శాతం మంది కాంగ్రెస్కి ముప్పై శాతం మంది బీజేపీకి ఇరవై ఐదు శాతం మంది అనుకూలంగా కనిపిస్తున్నారు ఇక టీడీపీ ఓటు బ్యాంకుగా ఉన్న ఓటర్లు గులాబీ పార్టీకి షిఫ్ట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది ఇక గౌడ్స్ తొమ్మిది శాతం జనాభా ఉంటే అధికార పార్టీకి నలభై శాతం మంది ప్రధాన ప్రతిపక్షానికి ఇరవై ఐదు శాతం కమలం పార్టీకి ఇరవై ఐదు శాతం మంది సపోర్ట్ చేస్తున్నారు ఇక రెడ్డి సామాజిక వర్గం ప్రజలు ఏడు శాతం మందిలో బీఆర్ఎస్ కాంగ్రెస్కు సమంగా నలభై శాతం చెప్పున మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఇక వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలోకి దిగితే రిజల్ట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది కొత్త ప్రభాకర్ రెడ్డి వర్సెస్ చెరకు శ్రీనివాసరెడ్డి వర్సెస్ రఘునందన్ రావు వీళ్ళు ముగ్గురు గనుక బరిలోకి దిగితే అప్పుడు బీఆర్ఎస్కు ముప్పై ఎనిమిది శాతం కాంగ్రెస్కు ముప్పై ఒక్క శాతం భారతీయ జనతా పార్టీకి ఇరవై ఎనిమిది శాతం ఇతరులకు మూడు శాతం ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించినంతవరకు కూడా ఇప్పుడు మనం అప్డేట్స్ చూస్తున్నాం వీళ్ళు ముగ్గురు మధ్యనే కనుక జరిగితే పోటీ కనుక ఉంటే గులాబీ పార్టీకి ఎడ్జి కనిపిస్తోంది ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ మూడో స్థానానికి పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకునే సెకండ్ ప్లేస్కు చేరే ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఇది ఎన్నికల నాటికి హస్తం పార్టీకి మరింత ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రభుత్వ వ్యతిరేకత గులాబీ పార్టీ ఎన్నికల హామీలు విస్మరించడం వంటి అంశాలు మైనస్ అవుతున్నాయి ఇదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు సుధాకర్ రెడ్డికి వ్యక్తిగత ఇమేజ్తో పాటు తండ్రి ముత్యం రెడ్డి రాజకీయ వారసత్వం కూడా కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నియోజకవర్గం కంటే రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల స్థానికంగా పట్టు కోల్పోతున్నారని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్ గ్రౌండ్ సర్వేలో తేలింది దుబ్బాక నియోజకవర్గంలో ప్రస్తుతానికి గులాబీ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తున్న ఎన్నికల నాటికి అది మరింత తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది బీజేపీ ఓట్ షేర్ భారీగా పతనమై తరుడు ప్లేస్కే పరిమితమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి